బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ 4 వరకు పశ్చిమ వాయువ్య దిశగా, ఆపై దాదాపు ఉత్తర దిశగా కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా పయనించి నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాను వేళ అత్యవసర సాయం సమాచారం కోసం ఈ స్టేట్ కంట్రోల్ రూమ్ ప్రారంభించారు. స్టేట్ కంట్రోల్ రూమ్ ద్వారా సాయం సమాచారం తెలుసుకునేవారు 1070112 1800420 నెంబర్లలో సంప్రదించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిని పర్యవేక్షిస్తుంటామని, జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేశామని తెలిపింది. తుఫాను నేపథ్యంలో రైతులు, కూలీలు, ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తుఫానుగా మారితే దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిపైన తుఫాను ప్రభావం ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 740 కిలోమీటర్లు, నెల్లూరుకు ఆగ్నేయంగా 860, బాపట్లకు ఆగ్నేయ దిశగా 930 కిలోమీటర్లు, మచిలీపట్నంకు ఆగ్నేయ దిశగా 910 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.